స్థానిక వనరుల ఆధారంగా బిజినెస్ మోడల్స్ రూపొందించి మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలు అందిస్తాం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి కంచరబావి నీటిని శుద్ధి చేసిన మున్సిపల్ అధికారులు, కృతజ్ఞతలు తెలిపిన పట్టణ ప్రజలు. రాగినేడు గ్రామంలో అప్పన్నపేట్ పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాంకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రాగినేడు గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ. పెద్దపల్లి డిఈటి ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్, రిజిస్ట్రేషన్ చేయించుకున్న 264 మంది అభ్యర్థులు. సీనియర్ జర్నలిస్ట్ పేర్క రమేష్ కన్నుమూత, మూగబోయిన కంచు కంఠం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, 1000 గంటల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ పొందిన డాక్టర్లుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్. పెద్దపల్లి ట్రినిటీ మోడల్ సెకండరీ పాఠశాలలో ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్. ట్రినిటీ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఆల్రౌండ్ స్పిరిట్ డెవలప్మెంట్ కు నిత్యం కృషి జరుగుతుందన్న ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసర్ ప్రశాంత్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యులు నిర్వహించే ఆసుపత్రులు, అనుమతులు లేని మెడికల్ షాపులను తనిఖీ చేసిన టీజీఎంసీ బృందం, ఎన్ఎంసీ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని వెల్లడి. పెద్దబంకూరు గ్రామంలో సీనియర్ రిపోర్టర్ పెర్క రమేష్ సంస్మరణ కార్యక్రమం, నివాళులర్పించిన గ్రామస్తులు.